ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు దేశీయ వ్యాపారులను పక్కకు పెట్టేసి వాళ్ళని ఒక విధంగా మార్కెట్లో లేకుండా చేసి పౌరజాతి సంస్థలు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పెద్ద మార్పులు జరిగింది. రీసెర్చ్ విషయంలో చూస్తే మ్యాచ్ కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయగలరు. గవర్నమెంట్ కానీ ఎక్కడో ఉంది అసలు మన ఎన్టీఆర్ యూనివర్సిటీని బెంగళూరు ఎక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీని అది కాంట్రాక్ట్ తీసేసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇక బెంగళూరు తీసుకున్నారు, ఇక్కడికి మనం అడ్డంపాడ జరగలేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాటిలో రైతులకు రైతు విత్తన ఉత్పత్తి మధ్యలో మన వ్యాపారం అంటే పెద్ద నష్టం ఏం లేదు. వీళ్ళు అంత ఎక్స్ప్లైన్ చేయడం కానీ అంత పెద్ద సబ్స్టాండర్డ్ లేకపోతే స్పూరియస్ సీడ్స్ సప్లై చేసే ఆవశ్యకత లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే పొలిటికల్ బిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి ఒకటి. రెండవది ఇప్పుడు మీడియాను తొలగించాలంటున్నారు. అసలు ప్రతి హౌషంలో మీడియాట్ ఉన్నాడు. ఒట్టు మన దాన్ని మొదలుకుంటే నాటేసే వరకు ప్రతి చోట మీడియాట్ లేకుండా లేదు. మీడియేటర్లే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, ప్రభుత్వం మీద ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఆ మీడియేటర్ను తొలగించాలని మనం తీర్మానం చేస్తే తీర్మానంతో అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలప్పుడు డబ్బు ఇస్తున్నారు కోట్ల కోట్లు, ఆ మళ్ళీ ఆ ఎన్ని తిరిగి రాబట్టుకోవాలి. అందుకోసం ఇదేదో చిన్న అంశం మన యొక్క నాలుగు కోడల మధ్యలో ఉంటుంది పెట్టుకుని పెట్టినట్టు కాదు. దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాని పాలసీ ఏదో బయటికి రావాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి పాలసీలే కొనసాగిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటుందా అనేది చూడాలి. ప్రభుత్వం చొరవ కనుక తీసుకుంటే మార్కెట్ కమిటీల ద్వారా సీడ్లు ఫెర్టిలైజర్లు పెస్టిసైడ్స్ అమ్మారనుకోండి, అప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు ఒకటే 70 రోజులు అమ్మారు మార్కెట్ కమిటీస్, తర్వాత వాటిని తర్వాత ఈ వ్యాపారస్తులందరూ గొడవ చేసినప్పుడు మార్కెట్ కమిటీలు ప్రేమించుకున్నారు. ఇప్పుడు మార్కెట్లకు 500 కోట్లు ఆదాయం వస్తుంది 1% సెస్ మీద. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కమిటీని ఎందుకు అకౌంటబిలిటీ చేయడం లేదు అది ఒకటి. రెండవ దానికోసం గవర్నమెంట్ యొక్క విధానం మారాలి. కారణం అంటే మొత్తం ఈ వ్యవసాయ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఏ వ్యాపారాలు ఉండాలి, ఏవైనా పెట్టుబడిదారులు ఎవరు ఉండాలి, ఇతర ఉత్పత్తిదారులకు ఎంత దిగుబడి కావాలి అనేటువంటి విషయం చూడాలి. ఇక మిక్సింగ్ ప్లాంట్ గురించి సార్ భావించినాడు మళ్ళీ అందరికి చెప్పాల్సిన లేదు. 17 మిక్సింగ్ ప్లాంట్లు రాయలసీమలో ఉన్నాయి. వాళ్ళంతా అనేది ఆ కంకరపూడి కంకరపూడి అందులో కనిపిస్తూ అంటారు. అది మనం పట్టుకున్నా అయితే నిన్న మీరు చూసారు లేదా నిన్న మన పత్రికలలో దాదాపు 10-15 లక్షల కత్తి విత్తనాలని ఎరువులని అవన్నీ పట్టేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా సస్పెండ్ చేయలేదు, ఒక్కటి కూడా కమ్యూనికేషన్ చేయలేదు కూడా. అంత శక్తి ఉండాలి గుడే గోపాల. అయితే ఎప్పుడుంటుంది మన రైతుల చైతన్యవంతులు కాదు. రైతులు చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు ఇల్లిటరేట్ చదవాలండి. చాలామందికి ఏంటంటే ఆ 100కి 60% మంది రైతులు చదువురాదు, అసలు వాళ్ళకి ఏ విత్తనం ఏంటో కూడా తెలవదు. అందువల్ల ఏంటంటే మనం ఇంటలెక్చువల్స్గా కాస్త విద్యాన్ని కలిగినటువంటి వాళ్ళుగా గ్రూప్స్గా తయారయ్యి ఏమైనా జిల్లా స్థాయిలో ఇట్లాంటి సెమినార్స్ పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం చేసిన ఇట్లాంటి బుక్లెట్స్ వేసి విస్తారంగా పంపిణీ చేయడం ప్రచారం అనేది ఒక పెద్ద ఆయుధంగా దీన్ని వినియోగించుకుంటే రైతులు చైతన్యం అవుతారు. తర్వాత ఇంతకుముందు ఒక మాట చెప్పారు ఏంటంటే కంది విత్తనాలు ఉన్నాయని. మన రాష్ట్రంలోనే ఏట 3-4 లక్షల ఎకరాల్లో పంటలు కాదపోతారు ఎక్కడ తింటున్నాయి. పోతే ఇంకొకటి ఒక విషయం నేను ముందే చెప్పాను, ఈ అగ్రికల్చర్ ఈ స్టేట్ సబ్జెక్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దాన్ని వదిలేసి ఆడవాళ్ళు కేంద్రం చేయాలి. కేంద్రం ఏంటంటే రాష్ట్రాలు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి డిస్టర్ స్టేట్స్ అమ్మకంలో వాడేదో ఎంఎస్టీ నిర్ణయిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి, మనకు డబ్బులు ఉన్నాయి, మిగులు బడ్జెట్ ఉంది, వనరులు అనుకూలంగా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంది. కానీ ప్రొటెక్టర్ బిల్లు ప్రభుత్వానికి కనుక కలిపి చేయగలిగితే తప్పకుండా మనం మాట్లాడినటువంటి న్యాయం జరుగుతుంది. తర్వాత ప్రతి మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలి. ఒక కేంద్రం ఏర్పాటు చేసి అద్దె కొనుగోలు పద్ధతి పైన
యంత్రాలు అలాగే విత్తనాలు ఎరువులు పురుషవాడి మందులు సరఫరా చేసేటువంటి విధానాలు కూడా అలవచ్చాయి. మా ముఖ్యంగా కల్తీ దగ్గర ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా వరంగల్ గుంటూరు పసుపు నీళ్లు 1000 రూపాయలు లీటర్ అన్నారు. పసుపు నీళ్లు ఏం చేస్తాం మనం అని పసుపు అవాంటు చేస్తారు. ఇట్లాంటి ఒకసారి 300 ఉంటుంది, ఒకసారి 300. అందుకోసం ఈ ఎంఆర్పి అనేది ఉండదు, దాని మీద నాణ్యత ఉండదు, ఎక్స్పైరీ డేట్ చూడదు. ఇప్పుడు టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా లేదు. ఎరువులంగానే కింద ఉంటాయి. ఆ ల్యాబొరేటరీస్ కనీసం ప్రతి 2 మండలాలకు ఒకటైనా ఉండాలి. ముందు వాళ్ళు టెస్ట్ చేయాలి. నాకు తెలిసినవరకు నేను 40-50 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నాను. ఒక్క టెస్ట్ చేసి పట్టుబట్టాలి కేసు నాకు కేసులు చేయలేకపోయాను. ఇవాళ ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కరించుకోవాలంటే మనందరం ఇంకా రైతాంగం దగ్గరికి వెళ్ళేటటువంటి విధంగా కరపత్రాలు ఇవ్వడం కానీ లేదా ప్రచారం కానీ సెమినార్స్ కానీ దాన్ని పెట్టి అలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ సెమినార్ ఈ వర్క్షాప్ వ్యవసాయంలో మీరు చెప్పిన ఒకటి నేను అంగీకరిస్తాను. ఏమన్నా అంటే విల్ పవర్ ఉండాలి, గవర్నమెంట్ అన్నారు విల్ పవర్ ఉండాలి. ఇంకొకటి నేను నివేదిస్తాను ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఎంఎన్సీల యొక్క పాత్ర మనకు అనుమానం ముందు చూడకూడదు. ఎందుకు అంటే గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ యొక్క పాత్రని ఎక్కువ చేస్తే ప్రొడక్షన్లో డిస్ట్రిబ్యూషన్లో మార్కెటింగ్లో ప్రభుత్వ పాత్ర ఉండకూడదు. ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, చట్టాలు అమలు పరచాలి, ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. కానీ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ విద్య ఆరోగ్యం లాంటి సేవా రంగాలు ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లో వెళ్ళిపోయినప్పుడు ప్రైవేట్ రంగాలు మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవసాయాన్ని తీసుకుంటాము. ఒక విషయం మ్యాన్సాంటో కంపెనీని యూరోపియన్ కంట్రీస్ అన్ని బైకాట్ చేశారు. ఈవెన్ నేను అమెరికాలో కూడా వాళ్ళు బైకాట్ చేశారు. మన దేశంలో 65 నుంచి 85 వరకు అధికారం ఉండాలి శిక్షించడానికి. మరి ఏ కంపెనీ ఉన్నది లోపల ఉన్నది బెటర్ ఉన్నది రైతు వినస్తం చేసి ఏ కంపెనీ అయినా శిక్షించబడాలి. 65 నుంచి 85 వరకు వ్యవసాయం చేశారు మనకు టెక్నాలజీ గురించి వచ్చింది. హైచిగ్రేటివ్ వన్ ఐఆర్ఏ తీసుకొచ్చాం మనం సంకల్పించాం. ఇక్కడ ఒక మనిషి మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళు గద్దలుగా ఉన్నారు, వాళ్ళు ఇస్తే నష్టం జరుగుతుంది అన్నారు. ఎందుకు వాళ్ళకైతే వాళ్ళకు రావాలి. ఇస్తే ఒక నిమిషం మాట ఒకటే నిమిషం. ఇప్పుడు మనము నాలెడ్జ్ ఎకానమీ అంటున్నాం. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఫైనాన్షియలైజేషన్ జరుగుతుంది.